మద్యం రేట్లు ఎక్కువగా ఉండడంతో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి అక్రమదారులు మద్యాన్ని భారీగా కొనుగోలు చేసి అడ్డదారుల్లో రవాణా చేస్తూ విక్రయాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని తేమాపురం ఓబగానపల్లి గ్రామాల పరిసర ప్రాంతాలలో కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక ఎస్ఐ గౌస్ ఫీరా మీడియాకు తెలిపారు. కుందర్పి మండలం రుద్రంపల్లి గ్రామాలకు చెందిన కురువ ఈరన్న, కురువ పరమేష్, బోయకృష్ణప్ప అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని 90 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన 856 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నామని ఎస్ఐ గౌస్ ఫీరా తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కళ్యాణదుర్గం కోర్టుకు తరలించనున్నామని ఆయన చెప్పారు. కర్ణాటక మద్యం నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా విస్తృత దాడులను చేపట్టామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దాడులు నిరంతరంగా కొనసాగుతాయని ఆయన అన్నారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. మా సెంబు ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్మోహన్ రావు గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు కమ్మదూరు మండలంలో విస్తృతంగా కర్ణాటక మద్యం రవాణా అవుతుందన్న సమాచారం పైన నేను మరియు మా సిబ్బంది మరియు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అంతా కమ్మదూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లోనూ మరియు ఓబిగానిపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోనూ దాడులు నిర్వహించగా కుందుర్పి మండలానికి చెందిన రుద్రంపల్లి గ్రామానికి చెందిన కురువ ఈరన్న, కురువ పరమేశ్వర్ మరియు బోయ కిష్టాబులను అదుపులోకి తీసుకొని వారి నుండి సుమారు 856 90 ml పెట్రోల్ ప్యాకెట్లను స్వాధీనపరుచుకొని కేసు నమోదుపరిచి డిమాండ్ చేయడమైంది. అంతేకాకుండా మండలంలో అక్రమ రవాణా అనేది ఇంకా సాగుతూనే ఉంది కాబట్టి దీనిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక మొబైల్ పార్టీని ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహిస్తాము. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎవరైనా ప్రలోభాలకు పెట్టి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి. ఇంతకుముందు ప్రభుత్వ హైకోర్టు ఉత్తర్వులు 3 మండలాలు అని ఉన్నదని కొత్త ప్రచారం జరిగింది, కానీ అలాంటి 3 మండలాలు కానీ 90 ml ప్యాకెట్లు కానీ ఎవరు కూడా తీసుకురావడానికి కర్ణాటక నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అనుమతి లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకొని ఇతర రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరు కూడా 90 ml ప్యాకెట్ కూడా తెచ్చుకోవడానికి వీలు లేదు. అది చట్టరీత్యా